లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. నీళ్లు రగిల్చిన నిప్పుతో నేతల మధ్య మాటల డైనమైట్లు పేలుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య విమర్శనాస్త్రాలు నడుస్తుండగా కేసీఆర్ నల్లగొండ సభతో అది పీక్స్ కు చేరింది. సీఎం రేవంత్, కేసీఆర్ కౌంటర్లు, ఎన్కౌంటర్లతో పరస్పరం విరుచుకుపడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయం మరింత హీటెక్కింది. అసెంబ్లీ అయినా పబ్లిక్ మీటింగ్ అయినా నేతల మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా కేసీఆర్ నల్గొండ సభతో అది కాస్త పీక్స్ కు చేరింది. కేసీఆర్ వ్యాఖ్యలపై అదే స్థాయిలో స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేతల మధ్య మాటలు పిన్ను పీకిన గ్రెనైట్లలా పేలుతున్నాయి. నన్నే తిరగనియ్యరా, చంపుతారా, రండి అంటూ బీఆర్ఎస్ దళపతి కేసీఆర్ మాటలు మంటలు రేపితే సచ్చిన పామును ఎవరైనా చంపుతారా అంటూ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇంత మోగోళ్ళ కేసీఆర్ను తిరగనియ్యారట, తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనియ్యారా? ఏమి చేస్తారు? చంపేస్తారద్దా? చంపుతావా? వ్యాపారం చంపుతావుదా? కేసీఆర్ని చంపి మీరు ఉంటారా? కేసీఆర్ను చంపుతారా అంటారు. ఎవరికి అవసరం ఉంది అధ్యక్ష చంపాల్సిన అవసరం? సచ్చిన పామును ఎవడైనా చంపుతారా అధ్యక్ష? మన్నటి ఎన్నికలలో ప్రజలు ఆ పామును చేత్తో కాదు కత్తితో కొట్టిరు అధ్యక్ష. ఆ పాము ఆల్రెడీ సచ్చింది, సచ్చిన పాము చంపాల్సిన అవసరం మాకే ఉంది అధ్యక్ష. ఈ రోజు సానుభూతి కోసము వీల్ చైర్ నాటకాలు, వీధి నాటకాలు ఏంటి అధ్యక్ష? తెలంగాణ ప్రజలు పాలిచ్చే ఆవును అమ్మేసి కంచరగాడిదం తెచ్చుకున్నారని అన్నారు కేసీఆర్. అయితే సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. ఏ గవర్నమెంట్ ఉన్నా, మా గవర్నమెంటే ఉండి ఉండినా గవర్నమెంట్ ఏం చేయాలి? ట్రిబ్యునల్ ముందర పోయి గట్టిగా వాదించి చరిత్ర మొత్తం చెప్పి, మన అవసరాలు చెప్పి, మన కరువు చెప్పి, మన బాధలు చెప్పి, ఇక మా వాటా ఇంత రావాలి అని కొట్లాడాలి. అది మొగోడు చేయాల్సిన పని. మీకేం కోపం వచ్చిందో, ఏం భ్రమలు పడ్డారో, పాలిచ్చే భార్య ఆయనతో అమ్మేసి దున్నపోతుంది తెచ్చుకున్నారు. కంచరగాడిదని ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు. గత ప్రభుత్వంలో ఉన్న కంచరగాడిదను ఇంటికి పంపించి ఈ ప్రభుత్వంలో రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు. ఏ రేసుకు పోయినా ఆ గుర్రాన్ని గెలుపు, ఆ కంచరగాడిదకు మళ్ళా అధికారం అనేది కలలో మాట అన్న సంగతి మీరు చెప్పాలి సార్, మీరు చెప్తే నేను ఇంత అని చెప్పి శాసనసభలో ఉన్న ఒక అటెండర్ నాకు చెప్పింది. మళ్ళీ మనమే వస్తామని, ఎవరు అధైర్యపడొద్దని నల్గొండ సభలో అన్నారు కేసీఆర్. అయితే దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. రైతాంగం బాగుంటే అందరికి పని దొరుకుతుంది, చిన్న రైతు పెద్ద రైతు అందరు బతకాలని చెప్పి ఎంత మంచిగా వచ్చేది రైతు బంధు, ఎంత బ్రహ్మాండంగా వచ్చేది. మీ బ్యాంకులో పడి టింగు టింగుమని మీ ఫోన్లు మోగుతుండే, ఇప్పుడు బ్యాంకులో వడులు లేదు, ఫోన్ మోగులు లేదు. ఏం మోగుతుందిరా అంటే రోజు అసెంబ్లీలో అరుస్తా ఉన్నారు పనికి మాలిన మాటలు, అంతే కదా? మీరందరు చూస్తున్నారు కదా, ఏం భయపడకుండా ఏం కాదు, మళ్ళీ మనమే వస్తాం అన్ని చేసుకుందాం, ఏం కానీ తెలంగాణను. ఆయన అంట మళ్ళీ వస్తాడంట, ఎట్లొస్తావా? నీ నడవనికనే చక్కలేదు, నీకు నడవనికనే వస్తలేదు అంటే, వీల్ చైర్లో తిరుగుతున్నా అంటే, ఎట్లకెళ్ళి వస్తావా అని నేను అడుగుతున్నా. ఒకవేళ నువ్వు రావాలనుకుంటే ఇన్ని వేల మందికి వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఊపుట్టారా? వాళ్ళకు వచ్చిన నౌకరే ఏంది? పోలీసు నౌకరే కదా, వాళ్ళు ఊపుట్టారా? నువ్వు ఆడికన్నా పోతే ఇవాళ ట్రైనింగ్ అయినాక రాష్ట్రం నలుమూలల ఈ యువకులే కదా ఉండేది. ఈ తెలంగాణను దోచుకున్న నిన్ను, ఈ తెలంగాణను నీ కుటుంబం కోసమే బలిచ్చిన నిన్ను ఈ పిల్లలు పోలీసులు అయ్యి లాఠీలతో నాలుగు మోకాళ్ళ చిప్పల మీద కొట్టి తీసుకుపోయి లాకప్ లేస్తారు. మేడిగడ్డపై కేసీఆర్, రేవంత్ మధ్య మాటలు డైనమైట్ లా పేలాయి. ఏ తోకమాట ఉన్నది మేడిగడ్డ అక్కడ? మీ మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకుల మీద అడుగుతున్నాము. ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. ఓ లంగచాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం మిగతా మేడిగడ్డ అక్కడ పోయి ఎందుకు పోతున్నావు మేడిగడ్డకు? దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి నీళ్ళున్నాయి. ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బిక్కనిక పోయినావు అని అంటారా అధ్యక్ష? ఇదేనా తెలంగాణ సాంప్రదాయము? మీ పాయింట్ ఊడవికిరు. ఇవాళ
ఆ పాయింట్ ఊడవీకితే చెప్పుకునే దిక్కు లేక బొక్క బోర్లు వాడితే పడితే బొక్కలు ఇరిగినాయి మీకు, అయినా మీ బుద్ధి మారలేదు. కుంగిపోయిన మేడిగడ్డలో నీళ్లు ఎలా నింపుతారో బీఆర్ఎస్ నేతలు వచ్చి చెప్పాలన్న రేవంత్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వానికి పాలన చేత కాకపోతే తమకు అప్పగించాలన్నారు. ఈ రోజు మేడిగడ్డ మేడి పండులాక కుంగిపోతే మేడిగడ్డల నీళ్లు నింపడానికి అవకాశం ఉందా అధ్యక్ష? ఇవాళ మీరే సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసారు కదా, చంద్రశేఖర్ రావు గారు హరీష్ రావు గారు ఇద్దరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు కదా అధ్యక్ష, ఈ రోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం, వాళ్ళనే చేయమని ఉండ్రి. ఈ రోజు ఏ రకంగా మేడిగడ్డలో నీళ్లు నింపుతారో, మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి అన్నారంలో పోస్తారో, అన్నారంలో నుంచి సుందిలో ఎట్లా పోస్తారో, బాధ్యత వాళ్ళని తీసుకోమని ఉండ్రి అధ్యక్ష. వాళ్ళ చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమనండి, వాళ్ళని తప్పుకోమనండి, మేము చేసి చూపిస్తాం. అవునే దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తాను. రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను నన్ను, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తాను. నాకు బాధ్యత ఇస్తాంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఆయనకు చేత కాదు, హరీష్ రావును చేయంటే చేసి చూపిస్తాను. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల ముందు నేతల మధ్య పంచులు, డైలాగులు, కౌంటర్లతో తెలంగాణ రాజకీయాలు కాకరేపుతున్నాయి.